బీజేపీ రావాలి. కారణం ఏంటంటే ఏం ఇస్తలేరు గానా వరద బాధితులకు ఎవరికి ఏం రాలేదు. ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వచ్చింది. ఎవరికేం మందత లేదు. ఇంకోటి ఏంటంటే ఎల్ఆర్ఎస్ అని పెట్టిండు. ఏముందన్న ఏం లేదు. ఆయన వచ్చి ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇక్కడ ఇక్కడ ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడేమో ఆర్టీసీ వాళ్లకు మళ్ళీ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి ఇస్తున్నాడు. అదేదేమో ముందే చేయొచ్చు కదా. దుబ్బాక ఎలక్షన్ తర్వాతనే ఎందుకు వేయాలి నువ్వు? ఇదే కదన్న జనాలకు అందరికి అర్థమైంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ వస్తుందన్న. ఇప్పుడు గేటర్ల కాషాయం ఎగురుతుంది. నెక్స్ట్ బండి సంజయ్ అన్న నేతృత్వంలో బండి సంజయ్ అన్న సీఎం అవుతాడు. ఇది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఇక్కడ ఇక్కడ ప్రజలందరికీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారన్న. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.